వేములవాడ రాజేంద్రను దర్శించుకున్నారు విజయ డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో విజయ డైరీ నష్టాల్లో కూరుకుపోయిందని, ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో లాభాల బాటలో నడుస్తోందని తెలిపారు. వారు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారన్నారు. వారి వెంట మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోకబాపురెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగు మనోహరెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాసరావు, సెస్ డైరెక్టర్ రామతీర్థపురాజు, పులి రవి ఉన్నారు. రాజరాజేశ్వరి స్వాముల వారి దర్శనంతో సహా విజయ డైరీ పరంగా కూడా ఇక్కడ ఏ విధంగా మరి మన వ్యాపారం పెంచాలనే ఆలోచనతో రావడం జరిగింది. మరి గత సంవత్సరం మార్చిలో గౌరవ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మనం అందరం విన్నాం, 30 కోట్ల నష్టాన్ని పూడ్చి అప్పులు కట్టుకొని గత మార్చి వరకు 16 కోట్ల లాభాలు చేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం జరిగింది. అనేకమైనటువంటి కొత్త కొత్త పద్ధతులు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో బీఎంసీలు కానీ పార్లర్స్ కానీ గతంలో ఎన్ని ఉంటే అంతకంటే డబుల్ త్రిబుల్ బీఎంసీలు చేయడం జరిగింది.